క్రైస్తు లార్డ్ అందరికీ వందనములు. ఈరోజు డిసెంబర్ 18వ తారీఖు. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము. ధనమును నమ్ముకునివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతురు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనము. మరి ఉదయ కాల సమయమందు దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయములు మనతో మాట్లాడుచున్నారండి. ధనమును నమ్ముకున్న వారి పరిస్థితి ఏ రీతిగా ఉంటుందని దేవుడు చెప్తున్నారంటే, వారు పాడైపోతారు అని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క మనిషి ఆలోచనలో కూడా ఎప్పుడు ఏం సంపాదించుకోవాలి, ఎలా నా బిడ్డలకు కూడబెట్టాలి, పక్కవారు ఎవరైనా మంచిగా ఇల్లు కట్టుకుంటే వారిని మించి నేను కట్టాలి, వారికన్నా నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా బంధుమిత్రులందరిలోనూ నేనే కొంచెం ఉందాగా అన్ని విషయాల్లోనూ ఉండాలి, మేమే అధికంగా సంపాదించుకోవాలి, మేమే వర్ధిల్లాలి, మేమే కూడబెట్టుకోవాలి అని ఆలోచనలు ఎక్కువైపోయినాయండి మనిషికి. ఏ రీతిగా సంపాదించాలి, ఏ రీతిగా సంపాదించాలని అనేకమైన ప్రయత్నాలు ఎంతోమంది చేస్తున్నారు. సంపాదన కోసం, ధనము కోసము ఆఖరికి ఎన్నో నీచమైన పనులను కూడా చేయడానికి రోజులు మనుషులు వెనకాడట్లేదు. అబద్ధాలు, మోసాలు, వ్యభిచారం, ఎదుటివారి పట్ల దయలేని తత్వం, ఆస్తి గొడవలు, అనేక రీతిగా మరి ధనము అనే దురాత్మే, ఒక మాటలో చెప్పాలంటే ప్రేరేపించే భ్రమపరిచే ఆత్మ మరి ఈ రోజుల్లో మనుషుల్ని ఏలుబడి చేస్తుంది. ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును అని చెప్తున్నాడు. మనంతటా మనము అత్యాశ పరుల వలె, దురాశ పరుల వలె ధనము వెంబడి పరిగెడితే మన జీవితాలు పాడైపోతాయి. చివరికి ఎంతో ధనవంతుడైన సొలొమోను జీవితం ఏ రీతిగా అయిపోయిందో అలా అయిపోతుంది. మరి సొలొమోను దేవుడు ఆశీర్వదించి దేవుడు ఆయనకి ఇచ్చిన ధనాన్ని బట్టి మరి తెలియని జ్ఞానం, ఎంతో ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు కానీ దుర్వినియోగం చేసుకున్నాడు. అంతా వ్యర్థం వ్యర్థం అని ఆఖరికి ఒక మాటలో తేల్చేశాడు. మరి ఎంత సంపాదించుకున్నా, ఎంత కోడి పెట్టుకున్నా, ఎంత అందమున్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా అవేవి మన వెంట రావు. మన వెంట వచ్చేది మన నీతి క్రియలు. అందుకని ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకువలే వృద్ధి నొందుతురు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి అయ్యో ఏంటి రే పరిస్థితి, అయ్యో ఏంటి రే నా బిడ్డల భవిష్యత్తు, అయ్యో ఏంటి నా కుటుంబం పరిస్థితి, లేకపోతే రే పొద్దున్న రోజున నా బిడ్డల నుంచి వస్తారా, బ్యాంక్ బ్యాలెన్స్లు ఎంత దాచుకోవాలి, లేకపోతే ఈ డబ్బులు నేను ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అని జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాం అనుకుంటూ కొంతమంది పిసినారితనంగా ఖర్చు పెడతారండి. పెట్టాలనుకున్న వాళ్ళు కూడా పెట్టలేరు, అలా అని వాళ్ళు సమృద్ధిగా తినలేరు. అలా ఉంటుంది కొంతమంది పరిస్థితి. దాచుకుని దాచుకుని ఆఖరికి అవి ఎవరు తింటారో కూడా, ఎవరికి వెళ్తుందో కూడా ఆస్తి తెలియలేని పరిస్థితి వారు మరణించిన తర్వాత. అదే వాక్యం ఉంటుంది కదా మనకి బైబిల్ గ్రంథంలో ఒక చోట. మరి ఇంకొక ప్రాముఖ్యమైన మాట కూడా ఉంటుంది, ధనాపేక్ష సమస్తమైన కీడునికి మూలము అని. నీవు ధనమును నమ్ముకుంటే నీవు దాని వెంట పరిగెత్తినంతసేపు నీకు మనశ్శాంతి ఉండదు, ప్రశాంతమైన జీవితం ఉండదు. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి ఎంతోమందిని. మరి నీవు మోసం చేయాల్సిన పరిస్థితులు కూడా కొన్నిసార్లు కలుగుతాయి. అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు నీవు మరి దేవుని మాటను అంగీకరించడానికి లోబడితే, ఆ పరిస్థితులన్నిటిని నువ్వు జయించగలిగితే, నీవు నీ నీతిని కాపాడుకోగలిగితే, ఏ పరిస్థితిని ఎదురైనప్పటికీ ధనము యొద్ద నువ్వు మోసపోకుండా దేవుడు నిన్ను చిగురాకులే వృద్ధి పొందిస్తాడు. మరి ఈ వాక్యం నమ్మిత దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ధనమును నమ్ముకొని పాడైపోయిన వాళ్ళని అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. మరి మనము దేవుని నమ్ముకొని ఆయన అనుగ్రహించు నీతిని కాపాడుకుంటూ మనము వృద్ధి పొందితే దేవుడు మన పక్షంగా ఆయన ఉండి వృద్ధి పొందిస్తాడండి. మనం వృద్ధి పొందడం కాదు, మనం ఎప్పుడైతే నీతిగా యథార్థంగా ప్రతి విషయంలోనూ జీవిస్తామో అన్ని విషయాల్లో దేవుడు మనల్ని వృద్ధి పొందిస్తాడు. మరి ఇక నుంచి ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నిద్దాం.
ధనం వెంట మనము పరిగెట్టకుండా క్రీస్తు వెంట మనం పరిగెడదాం, యేసయ్య వెంట మనం పరిగెడదాం. దేవుడు మనల్ని చిగురాకువలే వృద్ధి పొందిస్తారు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కృప కలిగిన తండ్రి, దయగలిగిన రాజువైన యేసయ్య, మీ ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మీకు వందనాలు. విత్తబడిన వాక్యం ప్రభువా మా అందరి హృదయాలు ఫలింపజేయడానికి కృపనివ్వండి. అయ్యా, మేము లోకం వెంట, ధనము వెంట ప్రభువా తండ్రి, ధనము వెంట పరిగెట్టు ప్రభువా. ఎంతోమంది ప్రభువా తండ్రి, అయ్యా ప్రభు తండ్రి, ఎన్నో విధాలుగా నాశనమైపోయారని మీరు బైబిల్ గ్రంథంలో ఎన్నో మార్లుగా సెలవిచ్చారు. నాయన, ఇదిగో ప్రభు, మేము దాని వెంట పరిగెట్టి ప్రభు అమ్మ యొక్క జీవితాలకి నష్టం తెచ్చుకోకుండా అయ్యా నీతిమంతుల వలె ప్రభు వర్ధిల్లుతు చిగురాకులు చిగురాకు వలె ప్రభు వర్ధిల్లే కృపనిమ్మని, మీరు మాకు అనుగ్రహించిన నీతిని కాపాడుకుంటూ యథార్థంగా జీవించే ధన్యతనిమ్మని యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.